నమస్కారాలు తెలియపడుతున్నాను. ముందు వెళ్ళాలా మీరు పోయిన 3 సంవత్సరాలు కూడా పంటలు లేక వర్షాలు లేని పరిస్థితులు మన భూములన్నీ కూడా ఎడారిగా మారిన పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు చూస్తే పర్వాలేదు, నాగార్జున సాగర పూర్తి స్థాయిలో నీటి మొత్తం నిల్వలు బాగా వచ్చింది అని అనుకున్న పరిస్థితుల్లో ఇప్పటికే మెట్ట పైర్లు వేస్తున్న రైతులు ఆ మెట్ట పైర్లు చెరిపి నాగార్జున సాగర నీళ్ళు వచ్చినని చెప్పి పూర్తి స్థాయిలో మాగాని పండించుకునేదానికి ఆ మెట్ట పేరు చెడగొట్టి దుక్కి దున్ని మళ్ళా నీ గమ్ము చేసి నారు పోసి నాటేసి మళ్ళీ ఈ రోజు చూస్తే పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వలేము. మాకు నాగార్జున సాగర్లో నీటి మొత్తం నిలువ తక్కువగా ఉన్నాయి అని ఈనాడు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి చూస్తే బాధాకరమైనటువంటి విషయం. మీరు ఆనాడు రైతులకు స్పష్టంగా మీరు నాటేసుకోండి మేము 2 పంటలకు నీళ్ళు ఇస్తామని చెప్పిన ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ రోజు మాట మార్చి గౌరవ రాష్ట్ర అధికార ప్రతినిధి మన గుంటూరు జిల్లా మన నర్సరాపేట పార్లమెంటు అధ్యక్షులు మన అంబర్ రామారావు గారిని దయచేసి రావాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఈరోజు మేము 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తాం, 10 రోజుల తర్వాత మీరు నీళ్లు పెట్టుకోండి అని చెప్తే ఇది మాగాని భూమికి రోజువారీగా నీరు ఉండాలి కానీ 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తే పంట పండే పరిస్థితి కాదు. మనం కనుక రోజువారీగా అన్నం ఎలా తింటామో రోజువారీగా పైరుకు కూడా నీళ్ళు అలాగే కావాలి. మనం 10 రోజులకు ఒకసారి అన్నం తింటే చచ్చి ఊరుకుంటాం. అదేవిధంగా పంట కూడా బ్రతికే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేయడానికి ఈ ధర్నాలు చేస్తున్నారని ఆ మాట మాట్లాడడానికి మీకు కనీసం అన్న మర్యాద తెలిసి ఉండాలి. మీరు ఒక గౌరవ శాసనసభ్యులు ఉండి అంత సిగ్గు లేకుండా మాట్లాడటం ఎంత మాత్రం మీరు నిల్లివ్వండి. రైతులకు పూర్తి స్థాయిలో 2 పంటలు కాదు 1 పంటకు నిల్లివ్వండి. ఇవ్వలేక వారబంధు పెట్టింది మీరు. మేము ఈ రోజు సిగరెట్ ఆపుకుండా మండింది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగలేట్లేదని చెప్తాడు. ఇప్పుడు నీళ్ళు వేయా నువ్వు రైతులకి మేము అభివృద్ధి 1 పంటకి 2 పంటలకు ఇస్తానని నిన్న రాలో చెప్పావు. ఇందాకేమో మనకు 30 టీఎంసీలు ఉన్నాయని నేను చెప్తున్నావు. అట్లా చెప్తే రైతులకి పూర్తి స్థాయిలో ఆందోళన భార్య నెలల్లో తాలిబొట్టుతో సహా తాకట్లు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఆ రుణాల్ని ఏ విధంగా చూసినా కూడా మళ్ళా బ్యాంకుకి ఏ విధంగా అప్పు కట్టాలి. పంట చూస్తే కన్ని పంటేసుకొని దాన్ని చెడగొట్టి మళ్ళీ ఇబ్బంది మళ్ళీ నా దమ్ము చేసి మళ్ళీ నారు పోసి దానిలో నారు వేసి ఆ పైన క్లిక్ చేయండి. రైట్ సంథింగ్ హెయిర్ అని ఉందా కింద కింద రైట్ సంథింగ్ అక్కడ గోల్ అయి ఉంది చూడు. గోల్ అయి స్టార్ట్ లైవ్ స్టార్ట్ లైవ్ వీడియో జరిగితే
ఈనకొండ నియోజకవర్గం వచ్చే పూర్తి స్థాయిలో రైతు ఉద్యమం జరిగితే దానికి బాధ్యులు జిఎస్ ఆంజనేయులు గారే. మళ్ళీ నాటేస్తామని చెప్పింది. ఎకరానికి 25,000 రూపాయల తో నష్ట పరిహారం కట్టాలి, కట్టి తీరాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకా పెద్దలు ఉన్నారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అన్ని విధాల మన నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు వారు, మన అంబటి రాంబాబు గారు, ఇలా మనం రైతులకి మనం అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మనం వినుకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి, ఆ బొల్లాపల్లి మండలం చూస్తే కన్నీరు వచ్చే పరిస్థితి. ఆ బొల్లాపల్లి మండలంలో కౌలు కేసుకున్న రైతులు భార్య బిడ్డల్ని పెట్టా బేడా సర్దుకొని కూలి పళ్ళుకు పోతూ ఉన్న పరిస్థితి చూస్తే ఏ ఒక్క రైతు కూడా వాళ్ళు చూసి పాపం ఇంత అన్యాయం జరిగింది, ఇంత ఇన్ని కష్టాలు రైతుకు వచ్చినాయని చెప్పుకోవాలి. మిర్చి వేశారు, పూర్తిగా ఎండిపోయింది. మళ్ళా ఒకనాడు వేశారు, పూర్తిగా ఎండిపోయింది. ఏ పంట వేసినా పూర్తిగా ఎండిపోయింది. బోర్లు చూస్తే 1,000 అడుగులు లోపలికి వెళ్ళిన బోరు కూడా పూర్తిగా డ్రై అయిపోయిన పరిస్థితి. తాగటానికే నీళ్లు లేవు, ఇంకా పంటలకి నీళ్లు ఎక్కడున్నాయి. అందువల్ల ఆ రైతులు అందరూ కూడా ఇళ్లకు తాళం వేసి చక్కరాయిపాలెం, అదేవిధంగా మర్రిపాలెం, అదేవిధంగా అయ్యన్నపాలెం, అదేవిధంగా పైడుగారు, అదేవిధంగా గిరకపాడు, ఈ గ్రామాల నుంచి మొత్తం కూడా పెట్టాపాడు చదువుకొని ఎక్కడో బతకడానికి పోతుంటే రైతు ఎంత బాధండి. వాటన్నిటిని నేను వివరంగా పెద్దలు రాంబాబు గారికి చెప్తే మనం కంపల్సరిగా ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టేది అడగాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వారు ఈరోజు ఇక్కడ రైతుల తరఫున ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా అదేవిధంగా మన నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త మనకు రేపు ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్న మన లాల్ శ్రీకృష్ణ స్థాయిలో మనం రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం. కంపల్సరిగా ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులు ధర్నా చేద్దాం, రైతు ఉద్యమం చేద్దాం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అందుకే టైం లేకుండా అప్పటికప్పుడు ఈ ధర్నాని ఈ రైతులకి ఈ వారు బంధు సిస్టమ్ మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అన్ని విధాల ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి నీళ్ళు ఇప్పించే దాంట్లో భాగంగా బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకి, అందరికి కూడా రైతులకి మనం కంపల్సరిగా ఒక క్లారిటీ ఇప్పించాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మన నాయకులందరూ కూడా దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మన మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా మాట్లాడతాం. ఇప్పుడు మన నరసరావుపేట పార్లమెంట్ యూత్ మన శ్రీకృష్ణ దేవరాయలు గారు వారు మాట్లాడతారు. మరికొండ రైతులకు, ప్రజానికానికి, వైఎస్ఆర్ సిపి అభివాళ్లకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటా ఉంటే మనం వర్షం పడుతూ ఉంది, దాని అర్థం ఏంటి అంటే ఎక్కడైనా రైతుకి కష్టం కలిగింది అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ధర్నా చేసినా రైతుకి చేదో వారి ఉన్నా కానీ వారికి ఏదో విధంగా వరుణ్ కూడా సాధిస్తారని చెప్పి చెప్పడానికే ఈరోజు గడిచిన 4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా రైతు పరిస్థితి, రాష్ట్రం మొత్తంలో కూడా రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే ఏదో
లాటరీ వేసిన పద్ధతిగా ఉంది కానీ రైతు ఈ రోజు నేను ఇన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నాను, సంవత్సరం అయ్యేటప్పటికి నాకు ఇంత డబ్బు ఆదాయం వస్తుంది, డబ్బులు మిగులుతాయి, నా పిల్లల్ని కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ బాగా చూసుకుంటాను అనే గ్యారంటీ లేని పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం. ముందుగా విత్తనాలని సరైన విత్తనాలు ఎదుర్కోవడానికే ఎంతో సమయం పడుతుంది, నిజమైన విత్తనాలా నకిలీ విత్తనాలా అని చెప్పి. సరైన విత్తనాలు దొరికితే ఎరువుల దగ్గరికి వచ్చేటప్పటికి అవి నిజమైనవా నకిలివా అని చెప్పి ఎదుర్కోవడానికి సమయం పడతా ఉంది. ఇదంతా అయిన తరువాత సరే వేద్దామని చెప్పి వెళ్తే కూలీలు దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే ఇవన్నీ కూడా దాటి ముందుకెళ్తే ఈరోజు ఈ బందీ కార్యక్రమం లాంటి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చి సాగర్లో నీళ్లు లేకపోయినప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే అర్థం చేసుకోవచ్చు, కానీ సాగర్లో పూర్తిగా నిండి ఉండి అటు తెలంగాణ గవర్నమెంట్ లెఫ్ట్ కెనాల్ ద్వారా తెలంగాణలో ఇస్తూ ఉంటే, వేల ఎకరాలకి లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తూ ఉంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్న రైతుల గురించి పట్టించుకోకుండా ఎండిపోకుండా ఉండే దానికి మేము నీళ్ళు ఇస్తాము, దాని తర్వాత మీది మీరు చూసుకోండి అనే పరిస్థితి ఈరోజు రైతులకు ఇక్కడ కల్పిస్తూ ఉందంటే దీన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఈ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు నేను రియల్ టైం గవర్నెన్స్ చేస్తా ఉన్నాను, నేను నా ముందు కంప్యూటర్ మీద నొక్కితే రాష్ట్రంలో ఎక్కడైనా లైట్ ఆపేయచ్చు, లేకపోతే ఎక్కడైనా ఎవరు ఏం చేస్తున్నారో నాకు పూర్తిగా తెలుస్తుందని చెప్తా ఉంటారు ఈ సీఎం గారు. కానీ ఈ పల్నాడు రీజియన్లో ఈ పల్నాడు ప్రాంతంలో ఇన్ని లక్షల ఎకరాలు ఎండిపోతా ఉన్నాయి 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడే బ్రహ్మనాయుడు గారు చెప్తా ఉన్నారు ఎంతోమంది రైతులు వలసలు వెళ్తూ ఉన్నారు వేరే ప్రాంతాలకి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రైతుల్ని అలాగే ఇక్కడ ఉన్న ఎన్నో వేల ఎకరాలు కనీసం కౌలుకిస్తే తీసుకునే పరిస్థితి, సరైన రేటుకి తీసుకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పల్నాడు ప్రాంతాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎటుంచి కూడా కనిపించట్లేదు, అలాగే ఇక్కడున్న అగ్రికల్చర్ మినిస్టర్లకి కనిపించట్లేదు, అలాగే ఏ విధమైన నాయకులకి కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి మారాలి అంటే కనుక ఇప్పటికే చెప్పి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్న పథకాల్లో పెట్టి ఉంచారు, దాంట్లో భాగంగా రైతులకి ముందుగానే పంట వేసుకునే ముందుగానే 12,000 రూపాయలు వాళ్ళ చేతికి ఇవ్వటం, రెండవది ఏ పంట వేస్తే ఆ పంటకి ముందస్తుగానే ధరని నిర్ణయించటం, ఇంత ఈ ధరకి ఈ పంటని కొంటాము అయిపోయేటప్పటికీ. మూడవది మరీ ముఖ్యమైనది ఈ ప్రాంతానికి కావాల్సిన నీళ్లు గురించి, ఆ నీళ్లు ఇక్కడ తీసుకురావాలి అంటే కనుక మన ముందు ఉంది ఒకటి, అది పోలవరం పూర్తి చేసి ప్రకాశం బ్యారేజ్లోకి నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి హరిశ్చంద్రాపురం దగ్గర నుంచి లిఫ్ట్ ద్వారా ఇక్కడ తీసుకురావచ్చు నీళ్లు. నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే రైతులకి ఆదుకోవాలి, రైతులు బాగుండాలి అని చిత్తశుద్ధి ఉంటే కనుక అది చేయగలిగిన పనే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 6 నెలలే ఓపిక పట్టండి, అయినా 6 నెలలు అయితే తక్కువ సమయం కాదు నాకు తెలుసు, రైతు కుటుంబాలకి అది తక్కువ సమయం కాదు, కానీ ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో తిరగట్లేదు ఆయన, కేంద్రంలో నేను కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాను ఏదేదో అవుతానని చెప్పి కట్టుదలను చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన కూడా జరగవట్లేదు, రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా వదిలేసి వేరే కార్యక్రమాలపైన ఎలాగైతే ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలాగైతే అడగదొక్కాలి అనే కార్యక్రమం పైన జరుగుతూ ఉంది, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. అందుకే అడుగుతూ ఉన్నాను ఇంకొక 6 నెలలు ఓపిక పట్టండి, ఈ 6 నెలల తర్వాత ముందుగా 12,000 రూపాయలు మీ చేతికి ముందే ఇస్తారు, రెండవది మీ వేసే పంటకి కూడా ముందుగానే ధర నిర్ణయిస్తారు, మూడవది ప్రాజెక్టులు కట్టి మీకు నీరు అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన నర్సరావుపేట పార్లమెంటు సమన్వయకర్త రావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఈ రాష్ట్ర పాలన పైన ఈ రాష్ట్ర రైతుల పైన ప్రేమ లేదు. ఆయన కేంద్రంలోకి వెళ్ళి
కేంద్ర పాలనలో ఆయన కీ పాత్ర పోషించాలంట. ఇక్కడ రాష్ట్రంలో లేదు కానీ ఆయన కీ ఇక్కడ రైతులు అల్లాడిపోతున్న పరిస్థితిని కనీసం కూడా సానుభూతి కూడా లేదు ఆ చంద్రబాబు నాయుడు గారికి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ చంద్రబాబు నాయుడు దాకా కాస్త తీసుకెళ్లేదానికి ఇతనికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పూర్తి స్థాయిలో భయం పట్టుకొని ఆ గుంటూరులోనే పూర్తి స్థాయిలో సమయం గడుపుతున్నాడు. ఇక్కడ రైతుల్ని ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితిలో లేడు. మరి వీటన్నిటిని కూడా మనం పరిగణలో తీసుకుంటే ఈరోజున్న వినుకొండ ప్రాంత రైతన్నలందరూ కూడా వాస్తవం చెప్పలేక కష్టాన్ని బయటికి చెప్పుకోలేక రోజువారీ నరక యాతన పడుతున్న రైతన్నల పరిస్థితి చూస్తే ఎంత ఆందోళనకరంగా ఉందో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తినటానికి తిండి లేని పరిస్థితి, 3 సంవత్సరాల నుంచి కూడా నరకం అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రైతులను ఆదుకోవడానికే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల తరఫున ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది సోదరులారా. అందుకే మన రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు మరి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఇక్కడ పరిస్థితులను ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఈరోజు ఈ సమావేశానికి ఈ ప్రదర్శనకి నాయకత్వం వహించినటువంటి మిత్రులు మీ సమన్వయకర్త బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా మన పార్లమెంటరీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి యువకులు లావకృష్ణదేవరాయలు గారికి, ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేనికి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే పంటకు నీరు ఇవ్వమని. చిత్రమైన విషయం ఏమిటంటే పంటకు నీరు ఇస్తామని, మీరు పంటను వేసుకోమని ఈ ప్రభుత్వమే చెప్పింది. అంతేకాదు పూజలు చేశారు, పూజలు చేసి కుంకుమ పూలు జల్లి మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నీరు వచ్చింది మేము మీకు ఇస్తాము అని. అదేమి దురదృష్టమో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వర్షాలు పడవు, ప్రాజెక్టులు నిండవు, నీరు రాదు, పంటలు పండవు. ఒకవేళ అతి ఎత్తి ఏదో కొద్ది గొప్ప పండితే దానికి గిట్టుబాటు ధర ఉండదు. ఇది అప్పుడు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు అలాగే ఓడించింది, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు రైతుల బజారు పడిపోయేటటువంటి పరిస్థితి, రైతు బజారు పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి లేని పరిపాలన, రైతుల్ని ఆదుకోవాలనేటువంటి కోరిక ఏ కొశనా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలా? ఇద్దన్నా వర్షాలు పడ్డాయి, పండాయి, గిట్టుబాటు ధర వచ్చింది, రైతులు బుల్లెట్లు కొనుక్కొని హాయిగా తిరిగారు రోజుల్లో. అప్పుడు కొనుక్కున్న బుల్లెట్లు ఇప్పుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి, తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి. కారణం ఒక్కటే, నీరు లేక కాదు, మనసు లేక, రైతుల్ని ఆదుకోవాలనేటువంటి భావన లేక ఇవాళ తెలుగుదేశం పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మనం చూస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారు అడుగుతా ఉన్నా, నీరు లేకపోతే పంటలు ఎందుకు వేసుకోమన్నారండి? పంటలు వేసుకున్న తర్వాత, మాగాని వేసుకున్న తర్వాత మేము నెలంతా ఏమో 18 రోజులు ఇస్తాం, 5 రోజులు ఇస్తామంటే చేను ఊరుకుంటుందా చెప్పండి? చచ్చిపోతుంది కదా పంట పడుతుందా చేనుకు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, వరి రైతులకు మనమే చేస్తున్నా, వరి రైతులు కాకపోతే మెట్టేసుకునేవాళ్ళు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడన్నా ఈ వినుకొండలో కానీ మా సత్తెనపల్లిలో కానీ వదిలేసుకున్నారా? మీరే రావాలి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ దుర్మార్గం ఏమిటంటే పంటలు వేసుకోమన్నారు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వదిలేసుకోమన్నారు,
రెండు పంటలు వేసుకోమన్నారు, నీళ్ళు ఇస్తామన్నారు, ఇవాళ అంటున్నారు నెలకు 18 రోజులు వేస్తాం, 10 రోజులు వేస్తాం, 5 రోజులు వేస్తాం. కుదరదని మనం చేస్తున్నాం. దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడితే రైతాంగం క్షమించాలని కూడా మనం చేస్తున్నాం. ఇవ్వకపోయినట్లయితే మీకు రాజకీయ సమాధికరతారీకుడు. గుక్కెడు నీళ్ళు ఇవ్వలేనటువంటి వాడివి నువ్వు ముఖ్యమంత్రివా? పంటలకు చారడు నీళ్ళు ఇవ్వలేని వాడివి నువ్వు ముఖ్యమంత్రివా? ఇక్కడ నీళ్ళు ఇవ్వలేడు కానీ ఢిల్లీ వెళ్ళి చక్రం నింపుతాడంట. నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్ను చెబుతున్నాడు సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నేను ఢిల్లీ వెళ్ళాను, అందరినీ ఐక్యం చేస్తున్నాను. చెయ్యి, మాకేం అభ్యంతరం లేదు. ఐక్యం చేసి గంగలో దూకండి. మాకు నీళ్ళు ఇవ్వకోకుండా సేవ్ డెమోక్రసీ అంటే ఏమి లాభం? సేవ్ డెమోక్రసీ చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి మీకుందో లేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. 67 మంది శాసనసభ్యులు గెలిస్తే 23 డబ్బులు ఇచ్చి కొన్నావే, మంత్రులు చేశావు. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తావా? డెమోక్రసీని సేవ్ చేస్తావా? డెమోక్రసీని షేవ్ షేవ్ చేస్తావు? గడ్డం గీకేసినట్టు గీకేస్తావా? ధర్మవంతయ్య ఢిల్లీ వెళ్ళి గౌకేక పెడుతున్నాం, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందంట. సిగ్గుండరా, ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకోవాలి. అక్రమంగా ఎమ్మెల్యేలు కొనేటటువంటి సంస్కృతి కలిగిన వాడివి నువ్వు. నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నేను కాపాడుతాను అంటే మనం అందరం దూడు బసవనలాగా వినాలా అంటున్నా. దుర్మార్గం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ తో కలుస్తావో బీజేపీతో కలుస్తావో ఎవరితో కలుస్తావో కలు, మాకేం అభ్యంతరం లేదు. నీకు సిగ్గు లేకపోతే మేమేం చేస్తాం? ఏమన్నా అర్థం ఉందంటయా, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టాడు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టాడు. మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మమ్మల్ని తిట్టిన తిట్టి తిట్టుకోని తిట్టాడు. ఇందిరా గాంధీని తిట్టిన తిట్టుకోవడం తిట్టాడు. రాజీవ్ గాంధీని తిట్టిన తిట్టి తిట్టుకోవడం తిట్టాడు. అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు చంద్రబాబు అంటే కాంగ్రెస్ లో ఉన్నాడు. మీకు అందరికీ గుర్తుందో లేదో, గుర్రోళ్ళకి గుర్తుండదు చెబుతున్నా యువకులకి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి విలేకరులు అడిగారు, అయ్యా మీ మామగారు పార్టీ పెట్టారు కదా, మీరేమైనా పార్టీలోకి వెళ్తారంటే, ఆహా నేను చాలా సిన్సియర్, నేను పార్టీ మారను. ఇందిరాగాంధీ గారు చెబితే మా మా ఎక్కడ పడి చేశాడు అక్కడ పడి చేసి మా మామను వాడు కొడతాను. తప్పని ఈయన ఓడిపోయాడు. సీన్ కట్ చేస్తే తెల్లారి పాటికి దొడ్డి దోమలో వాళ్ళ అమ్మాయి గారిని పట్టుకుని, వీళ్ళ భార్యను పట్టుకుని, భువనేశ్వరి గారిని పట్టుకుని తెలుగుదేశంలో చేరాడు. జీర్ణుడు ఉన్నావా? ఇళ్ళంతా సర్వనాశనం చేశావు, బంధువులందరినీ సర్వనాశనం చేశావు, చివరికి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచావు, ఎన్టీ రామారావుని దించేశావు. వెళ్ళినప్పుడేమో దేవుడు అన్నావు, దిగిపోయేటప్పుడు దెయ్యం అన్నావు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్టీ రామారావుని మీ మావనే మోసం చేసిన వాడివి. ఇంకా రాహుల్ గాంధీ ఒక లెక్క ఊరి అవతల మారేస్తావు. అయ్యా కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నా శంకరగిరి మాన్యాలు పట్టిపోతారు, ఇప్పటికే పట్టిపోయారు. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చినటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చేసి ఇవాళ ఎడవకాలకు నీళ్ళు ఇస్తున్నారు, కుడికాలకు నీళ్ళు ఇవ్వట్లా, ఎడవకాలకు నీళ్ళు ఇస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒప్పుకోడు. మరి చంద్రబాబు గారు నువ్వేమో తగదబడుంటే, అమ్మో నేను ఆయనతో తగదబడి మొక్కలేస్తాను. దీని కారణం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని చీల్చినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేశారు వాళ్ళు. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వంతో పార్టీతో నువ్వు వెళ్ళి చేతులు కలిపావే. మిమ్మల్ని ఇద్దరిని కట్టగట్టి గోదావరిలోనో కృష్ణానదిలోనో చెప్పి అందరికీ సమయంగా మనం చేస్తున్నాం. తక్షణమే వారందరినీ ఎత్తివేయాలి, పుష్కలంగా వారికి నీరివ్వాలి. ఇవ్వకపోయినట్లయితే ఇవాళ వీరుకొండలో మీరు ప్రారంభించినటువంటి ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాపితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం మెడలు వంచుతాం, మంత్రుల మెడలు వంచుతాం, మీ ఎమ్మెల్యే మాన్యులైన మెడ వంచుతాం. అదే విధంగా ఉద్యమం బాధపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని మనం చేస్తున్నాం.
దానికి మీ అందరూ సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. అవసరమైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముట్టడి చేస్తాం. నీళ్ళు ఎందుకు ఇవ్వరు, ఇస్తానని చెప్పి మోసం చేస్తే రైతాంగం కడుపు మండలాన్ని మనం చేస్తున్నా. రైతులకు నాయకత్వం వహించడానికి ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మనాయుడు గారి నాయకత్వంలో ఏ ఉద్దేశంతో బ్రహ్మనాయుడు గారు ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు, దీన్ని మరింత ఉధృతం చేసి ప్రజలందరికీ రైతులందరికీ నీరు వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున మరి ఒక పైన వర్షం పడుతూ ఉన్నప్పటికీ కూడా వర్షాన్ని లెక్క చేయకోకుండా పెద్ద ఎత్తున రైతులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఈరోజు మరి మన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్పి ఈ గారికి మనం మెమోరాండం ఇవ్వడానికి మనం అందరం కూడా తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా జారిపోవడానికి లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్ కాడికి వచ్చి భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఎంపీగా వలసపోతనం అని చెబుతున్నారు. కానీ మా పరిస్థితి మీరేం చేస్తారని చెప్పారు. కంపల్సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బురిగపూర్ చాలా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది, బొల్లాపల్లి మండలానికి పూర్తి స్థాయిలో వాటర్ వచ్చేంతవరకు కూడా ప్రయత్నం జరిగింది, వాటర్ ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మొన్న మాచర్ల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నేను మేము అందరం కూడా అడగటం జరిగింది. వరిగపూర్ శిల ద్వారా మన అయ్యన్నపాలెం చెరువు అన్ని చెరువులకు నీళ్లు ఇప్పించి ఆ తద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయి తిప్పితే నీరు వచ్చే విధంగా ఇటు డ్రింకింగ్ వాటరు అటు అక్కడ ఎప్పుడైతే చెరువులు నింపగలిగామో అప్పుడు కంపల్సరిగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగితే మన పొలాలకు కూడా నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు చెప్పారు, రాంబాబు గారిని చెప్పాడు, రేపు అన్ని విషయాల్లో కూడా మనం అండగా ఉంటానని పెద్దలు రాంబాబు గారు చెప్పారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా మనకు అన్ని విధాల కాబోయే ఎంపీ గారు అన్ని విధాల మనకు సహకరిస్తారని చెప్తున్నారు. మరి మీరందరూ ఎక్కడ కూడా అధైర్యపడిన అవసరం లేదు. రైతుల తరపు నుంచి ఉద్యమం కొనసాగిస్తాం, ఎక్కడ కూడా వెనుక ఆడేదే లేదు. రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఏ విధంగా పూర్తి స్థాయిలో రైతులకు నీళ్లు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మనం అందరం కూడా అక్కడి దాకా ర్యాలీగా ఎన్ఎస్పి దాకా వెళ్ళాలని మీరందరూ అక్కడి దాకా రావాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.